సార్ మంచి మనోజ్ గారు, ఇలాంటి సంచలన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సంచలన నిర్ణయం అని ప్రజలు అనుకుంటున్నారు, కానీ ఇది దాదాపు ఏడాది నుంచి నడుస్తున్న కార్యక్రమం వాళ్ళ కుటుంబంలో. ఓకే, అంటే ఎటువంటి పరిస్థితుల్లో విడాకులు ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణం చేద్దాం అనుకుని వివాహ బంధంలోకి ప్రవేశిస్తారు ఎవరైనా కానీ. వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే మామూలు సాధారణ ప్రజలు కావచ్చు. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి కొంత సమాచారం ఉంటుంది, కానీ పూర్తిగా వాళ్ళు ఎలా ఉంటారో అనేది తెలియదు. ఆ జర్నీ ప్రారంభమైన తర్వాత కొంచెం ముందుకు నడిచే క్రమంలో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది, తర్వాత అడ్జస్ట్ అవ్వగలమా లేదా అనేది. చాలామంది రాజీ పడి అలా కొనసాగుతారు. రాజీ పడని వాళ్ళు ఇది ముగించుకుని వేరే జీవితం ఎంచుకోవడం బెటర్ కదా అని అనుకుంటారు. తప్పేం కాదు, అది నిజానికి ఆ ఇబ్బంది ఉండకూడదు, ఒక వే అవుట్ ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చింది విడాకుల చట్టం. అంటే జైలు కాదు, వివాహ బంధం అనేది, పెళ్ళి అనేది ఒక జైలు కాదు. దాంట్లో ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా బయటకు రావడానికి ఒక వే అవుట్ ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే విడాకుల చట్టం. ఆ వెసులుబాటు ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకుని తన అనుకున్నటువంటి లైఫ్ కోసం ఆవిడ బయటకు వచ్చేసింది, లేదు అతను బయటకు వచ్చేసాడు. అయితే ఈ వీళ్ళ కేసే కాదు, మనకు సినిమా రంగంలో చాలా ఇలాంటి ఇవి కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో ఇంకో కేసు, ప్రీ ఈవెంట్ డైవర్స్ ఒకటి చూసాం మనం, అఖిల్ అక్కినేని అఖిల్ అఖిల్ది, ఇంకొక రెండు రోజుల్లో పెళ్లి పీటల మీదకి ఎక్కబోయే సందర్భంలో అది డ్రాప్ అయింది. తర్వాత అక్కినేని నాగార్జున తన మొదటి భార్యతో డైవర్స్ తీసుకున్నాడు ఆయన. ఇందులో ప్రేమ వివాహాలు ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి, సుమంతు తర్వాత కీర్తిరెడ్డి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ నడిచింది తర్వాత విడిపోయారు. కమల్ హాసన్ జీవితంలో కూడా కనిపిస్తుంది, అది పవన్ కళ్యాణ్ గారి జీవితంలో కూడా కనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రయాణం చేయటం, ఒక మనిషితో దీర్ఘకాలం కంపానియన్గా కొనసాగటం జరిగేటప్పుడు చాలా చోట్ల అడ్జస్ట్ కావాల్సి వస్తుంది ఎవరో ఒకళ్ళు. ఆ అడ్జస్ట్ కాని పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్రేకప్ జరుగుతుంది. అది ప్రేమల్లోనూ బ్రేకప్ జరుగుతుంది, పెళ్ళిళ్ళలోనూ బ్రేకప్ జరుగుతుంది. బ్రేకప్ పార్టీలు కూడా చేసుకుంటున్నారు కదా, సినిమాలే కాదమ్మా, రియల్ లైఫ్లో కూడా. ఎలా ఉందంటే పరిస్థితి ఇప్పుడు మోడర్న్, అంటే ప్రజెంట్ సొసైటీ ఎలా ఉందంటే, నేను చూశాను కొన్ని కేసులు, ప్రేమించుకుంటారు, ప్రేమించుకునే క్రమంలో ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, అలాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళ అవసరాలు రీత్యా కొంత డబ్బులు వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకోవటాలు కూడా జరుగుతాయి ఆ రిలేషన్లో ఉన్నప్పుడు. బ్రేకప్ అనుకున్నప్పుడు చాలా కూల్గా కూర్చుని గిఫ్ట్ల మీద పెట్టిన డబ్బులేంటి, ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకున్నటువంటి డబ్బులేంటి, అవి మొత్తం లెక్కలేసుకుని దానికి ప్రాపర్ ఇంట్రెస్ట్ కట్టి అది సెటిల్మెంట్ చేసుకుని ఆ తర్వాత ఇంకొక ప్రేమ బంధంలోకి వెళుతున్నటువంటి జంటలు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అంటే బ్రేకప్ పార్టీతో పాటు మళ్ళీ రీయూనియన్, వేరే ప్రేమ బంధంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఒక సెలబ్రేషన్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేటువంటి డబ్బులు అక్కడ పెట్టుబడిగా పెడతారన్నమాట. ఇటువంటి సందర్భం ఈ రోజుల్లో నడుస్తోంది, ఇది చాలా కామన్ మనకి. అంటే మా జనరేషన్ కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ ప్రస్తుతం అయితే ఇది నడుస్తున్నటువంటి ట్రెండ్. కాబట్టి డైవర్స్ అనేది పెద్ద ఇష్యూగా మాట్లాడుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ అయితే కాదు. డైవర్స్ అనేది క్వైట్ కామన్, అదేది గుండమ్మ కథలో ఒక పాట ఉంటుంది, విడాకు చట్టం తెచ్చారు అని, లేచింది మహిళా లోకం అనే పాటలో చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చర్లు ఎన్నో దంచారు, ఇలా మొదలై
విడాకు చట్టం తెచ్చారు అని ముగిస్తాడు ఆ చరణాన్ని పింగళి నాగేంద్రరావు గారు. అది స్త్రీపక్షపాతంతో రాశాడు ఆయన అని చాలామంది అనుకుంటారు, కానీ అది ఉమెన్ లిబరేషన్ మూమెంట్ మీద ఒక సటైర్ వేసిన పాట అది. ఇటువంటి సందర్భం మనం చూడవచ్చు ఈ విడాకులు అనేటువంటి కార్యక్రమంలో. మనోజ్ కేసుకొస్తే ఆ అమ్మాయి దాదాపుగా 1.5 ఇయర్ నుంచి యుఎస్లో ఉంటుంది అనేది మనకు ఉన్న సమాచారం. వాళ్ళిద్దరూ కలిసిలేరు. అవును, అమ్మాయి అక్కడ జాబ్ చేస్తుంది, అమ్మాయి అక్కడ ఉంది, ఇతను ఇక్కడ ఉన్నాడు. ఇద్దరికి అంటే ఆ అమ్మాయి వైపు నుంచి ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇతని వైపు నుంచి కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఆ అమ్మాయి మీద. చాలా ఎర్లీగానే వాళ్ళు విడిపోవాలని నిర్ణయించుకున్నారు, కానీ మధ్యవర్తులు ప్రవేశించి దీన్ని కొంత నిలబెట్టే ప్రయత్నం చేస్తారు కదా సహజంగా. ఆ ప్రయత్నం జరిగింది ఇంతకాలం. ఇప్పుడు మనకు సెన్సేషన్ డెసిషన్గా బయటకు వచ్చింది. అయితే ఈ డ్రామాతో పాటు లింక్ అయ్యి ఇంకొక మాట అన్నాడు ఆయన, నేను ఇక నుంచి సినిమాల మీద కేంద్రీకరించబోతున్నాను అని. అంటే పెళ్ళి అనేది సినిమాలకు ఆటంకంగా మారిందా అనేటువంటి కామెంట్ కూడా వస్తుంది. అందుకని అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది. అంటే గత 2 ఏళ్ళుగా కూడా అతను సినిమా ప్రపంచానికి దూరంగానే ఉన్నారు. దూరంగా ఉండటం అంటే, సినిమా ప్రపంచానికి దూరంగా ఉండటం అంటే, నిజానికి అతనికి మార్కెట్ ఉండి హిట్స్ ఉండి ఉంటే అతను పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ పరిశ్రమ వదలదు. ఓకే, అతనికి హిట్లు లేవు, ఫ్లాపుల్లో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో అతని మీద ఇన్వెస్ట్ చేయడానికి పరిశ్రమ ముందుకు రాకపోవటమే సినిమాలు లేకపోవడానికి కారణం తప్ప పెళ్ళి కాదు. పెళ్ళి అనేటువంటిది ఎప్పుడు ఇబ్బంది అవుతుందంటే, ఆవిడ వద్దు నువ్వు నటించొద్దు, నువ్వు నటిస్తే నేను ఊరుకోను అని కనుక కండిషన్ పెట్టుంటే అప్పుడు ఇబ్బంది అవుతుంది. అప్పుడు కూడా అలాంటి సందర్భాల్లో కూడా వదిలించుకుని బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అది కాదు, కెరియర్కి భార్యతో విభేదాలకి ఎటువంటి సంబంధం లేదు. ఆయనకు నిజంగా ప్రాపర్ హిట్స్ ఉండి ఉంటే డెఫినెట్గా పరిశ్రమ వెంటపడి అతను లాక్కొచ్చి తెర మీద నుంచో పెట్టేవాళ్ళు. మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఈ విషయంలో తీసుకున్నటువంటి చర్యల్లో ఫెయిల్ అయ్యారనుకోవచ్చా? మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇప్పుడు వీళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలయత్నం అయినట్లేనా? అంతే కదా మరి, అంటే అవి ఫెయిల్ అవ్వబట్టే కదా ఇక్కడికి వచ్చింది ఇప్పుడు నిర్ణయం. అంటే 1.5 ఇయర్గా వాళ్ళు టాక్స్ జరుపుతున్నారు కంటిన్యూస్గా. అంటే ఆ అమ్మాయితో మాట్లాడారు, అయితే ఆవిడ చాలా స్టబన్గా చెప్పిందని, ఇతనితో నేను ట్రావెల్ అవ్వలేను అని చాలా క్లియర్గా చెప్పేసిందని. ఇవన్నీ కూడా మనకి వేరియస్ సోర్స్ నుంచి వస్తున్న వార్తలే తప్ప వాళ్ళుగా వాళ్ళు మాట్లాడినటువంటి అధికార సమాచారం అయితే కాదు. ఉన్నది ఒకటే ఒక అధికార సమాచారం ఏంటంటే, అతను మేము విడిపోతున్నామని, మేము ఫ్రెండ్లీ రిలేషన్తోనే విడిపోతున్నాము, మేము విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా కలిసి ఉంటాము అని చెప్పి ఒక నోటు ఒకటి అతను రిలీజ్ చేశాడు అధికారికంగా. ఆ నోట్లో నేను ఇక ముందు సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అని చెప్పడంతో ఒక అనవసరమైనటువంటి ఒక రూమర్ క్రియేట్ అయింది. నిజానికి పెళ్ళి అయిన తర్వాత నుంచే వాళ్ళు చాలా ఎర్లీగానే విడిపోయారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే దాదాపు ఒకటి విశాఖపట్నం నందిని గారు తర్వాత ఆవిడ తర్వాత ఈవిడ సినిమా యాక్టర్ రేణుదేశాయ్ రెండు కేసులు. ఈ రెండు కేసుల్లో కూడా మేజర్ అంటే ఆవిడ నందిని అనే దానికంటే కూడా ఆయన ఎక్కువ ఇంటిమేట్గా ఉన్నది ఈవిడితోనే, రేణుదేశాయ్తో. అది ఆ రిలేషన్ బ్రేక్ అవ్వటం అనేది కొంత ఫ్యాన్స్లో కూడా ఇబ్బంది కలిగించినటువంటి వాతావరణం ఏర్పడింది. అవును, అటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించదు మనకి. మనోజ్ కేసుకు వచ్చేసరికి కారణం ఏంటంటే, సినిమా ఆన్ స్క్రీన్ వాళ్ళు వేసిన స్టాంప్, పవన్ కళ్యాణ్కి ఉన్న ఇమేజ్, దాంతో కంపేర్ చేస్తే కనుక ఆ రేంజ్ సక్సెస్లో ఉండుంటే కనుక ఇది అసలు పెద్ద ఇష్యూ కింద ఎవడం మాట్లాడేవాడు కూడా కాదు.
అంటే జనాల్లో కూడా ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అంటే బయట పడలేదు కానీ చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో. ఎందుకంటే ఆమె ఎక్కడ కూడా వాళ్ళ ఫంక్షన్స్లో కానీ లేకపోతే వాళ్ళు పెట్టుతున్నటువంటి ఫొటోస్లో కానీ ఎక్కడ మనకి కనిపించలేదు. పెళ్లి తర్వాత కూడా వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిన ఫంక్షన్స్కి కానీ ఏవి కూడా మనకి ఉండవు. దీనివల్ల జనాల్లో ఆల్రెడీ ఒకటి క్రియేట్ అయింది, ఆల్రెడీ రాస్తున్నారు, అదే అదే రాయడం జరిగింది. ఇంకెందుకు అది కూడా వాళ్ళ వరకు వెళ్ళి ఇంకా మనమే ఓపెన్ అయిపోతే బెటర్ అన్నట్లు అంటే ఒక కన్క్లూజన్కి వచ్చేసి ఉంటుంది. అంటే ఒక సెటిల్మెంట్ జరుగుతుంది దీనిలో, అంటే ఎంత ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి వార్త ఏంటంటే అమ్మాయికి దాదాపు భారీ మొత్తమే భరణంగా ఇస్తున్నారు అనేది. ఇలాంటి వార్త రేణు దేశాయ్ టైంలో కూడా వచ్చింది. అవును, అంటే 2-డిజిట్ ఫిగర్ చెప్తున్నారు ఇప్పుడు, చాలా భారీ మొత్తమే ఇచ్చి ఆవిడ్ని పంపించేస్తున్నారు అని. కాబట్టి నష్టపోవటం అనేది కొంత టైం లాస్ అవ్వటం ఇవన్నీ జరుగుతాయి సహజం. దాని తాలూకా పెయిన్, బర్డెన్ అది లైఫ్ లాంగ్ ఉండేటువంటి వ్యవహారం. ఈ డైవర్స్ తీసుకోవటం, ఉదాహరణకి ఇతని విషయం చూస్తే సుమంత్ కీర్తిరెడ్డి చూస్తే వాళ్ళిద్దరూ చాలా అంతకుముందు తిరిగేవాళ్ళు, బయట ప్రేమించుకున్నారు, పెళ్ళి చేసుకున్న తర్వాత విభేదాలు వచ్చి ఎవరి జీవితం వాళ్ళు గడపాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అతని కెరీర్ మీద ప్రభావం పడింది, అతని వ్యక్తిగత జీవితం మీద కూడా ఆ ప్రభావం పడింది. ఇలాంటి ఇబ్బందులు చాలా కేసుల్లో కనిపిస్తాయి మనకి. ఇతని జీవితం ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. Hi guys, I am Naveen Poli Shetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekhar. Please subscribe to Mirror TV.